నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి ఇంత సీనియర్ లీడర్ ఎవరికైతే 42 సంవత్సరాల రాజకీయ ఎక్స్‌పీరియన్స్ ఉందో ఎవరైతే ఒక విజనరీ లీడరో ఎవరైతే ఇంత అభివృద్ధి చేశారో తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే ఐటీని భారతదేశానికి తీసుకొచ్చి తెలుగు వారికే కాదు భారత దేశంలో ఉన్న యువతి యువకులకు ఇంత ఆపర్చునిటీ ఇచ్చారో ఎవరైతే నీతి నిజాయితీగా రాత్రి పగలు చాలా కష్టపడి కుటుంబాన్ని వదిలేసుకొని ఎప్పుడు ప్రజల కోసం కష్టపడేవారు అటువంటి మహానాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఇంత అన్యాయంగా ఏ ఎవిడెన్స్ లేకుండా బేస్లెస్ గా డైరెక్ట్ గా అరెస్ట్ చేయటం నేను ఖండిస్తున్నాను ఇది చాలా అన్యాయం నేను ఇది కేవలం ఆయన కుటుంబ సభ్యులుగా కాకుండా ఒక యువతగా చాలా చాలా బాధపడుతున్నాను ఇంత సీనియర్ లీడర్ అయిన నారా చంద్రబాబు నాయుడు గారి స్థితి ఇలా ఉంటే సాధారణ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎలా బతకగలతారండి మీరే ఆలోచించండి మలాంటి యువతి యువకులకి స్కిల్స్ ఎలా వస్తాయి జాబ్లు ఎలా వస్తాయి నారా చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి ఆయన తెచ్చింది అభివృద్ధి ఆయన చేసింది సంక్షేమం ఆయన లక్షలాది మంది యువతి యువకులకి స్కిల్స్ వచ్చేలాగా శిక్షణ వచ్చేలాగా చూశారు వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ అది కూడా పెద్ద కంపెనీస్ లో జాబ్లు వచ్చేటట్టు చూశారు అభివృద్ధి చేయటం నేరమా సంక్షేమం చేయటం నేరమా నేను అందర్ని అడుగుతున్నాను ఇన్ని జాబ్లు ఇవ్వటం నేరమా ఇంకొక వైపు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర స్థితి చూస్తూ ఉంటే యువతి యువకులకి జాబ్స్ లేవు వాళ్ళు బాధపడుతున్నారు ఇప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళకి గంజా ఇచ్చి లిక్కర్ ఇచ్చి వాళ్ళకున్న కొంత ఫ్యూచర్ ని కూడా పాడు చేస్తున్నారు నాకు ఎంతో బాధగా ఉంది ఇది చూస్తూ ఉంటే ఇప్పుడు మనం చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఇక్కడ రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఇదంతా జరిగినా ఇంత టార్చర్ పెట్టినా కూడా ఇంత పెద్ద స్థాయిలో ఇంత మంది ఇంత సపోర్ట్ ఇస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం అన్ని వర్గాల వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళకి వాళ్ళే మహిళలు కానివ్వండి యువతి యువకులు కానివ్వండి ఇక్కడ చూస్తున్నారు అందరూ మహిళలే చాలా మంది మహిళలే ఎవరైతే మామూలుగా ఇంట్లో ఉంటారో వాళ్ళకి వాళ్ళు బయటికి వచ్చి ఇక్కడ పీస్ఫుల్ గా చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తున్నారంటే ఆయన తెలుగు రాష్ట్రాలకు ఎంత పని చేస్తుంటారు ఎంత అభివృద్ధి సంక్షేమం చేస్తుంటారు మీరు ఆలోచించొచ్చు అదే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో తెలుగు వారందరూ ఇంకా భారతదేశంలో ఉన్న ఐటీ ప్రొఫెషనల్స్ చాలా మంది దీన్ని ఖండించి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయడం జరిగింది వాళ్ళందరికీ నా ధన్యవాదములు అదొక వైపు అంటే ఇంకొక వైపు నేషనల్ లీడర్స్ కానివ్వండి రీజనల్ పార్టీ లీడర్స్ కానివ్వండి అందరూ ఇక్కడ జరిగే విధానాలు చూసి ఆంధ్ర రాష్ట్రంలో జరిగే విధానాలు చూసి వాళ్ళు బాధపడి వాటిని ఖండించి గవర్నమెంట్ని ఖండించి ఇక్కడ గవర్నమెంట్ బాడీస్ని ఖండించి నారా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ హార్ట్ ఫెల్ట్ సపోర్ట్ ఇవ్వటం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారిని ఇంతగా సపోర్ట్ చేసిన అందరినీ ప్రత్యేకంగా మహిళల్ని ఎవరికైతే పోలీసులు ఇబ్బంది కలిగించారో వాళ్ళందరూ నిన్న మన బెన్ సర్కిల్లో కానివ్వండి ఈరోజు గుంటూరులో కానివ్వండి ఇక్కడ రాజమండ్రిలో కానివ్వండి బయటకు వచ్చి ఆయన్ని ఎంతో సపోర్ట్ చేస్తున్నారు అందరికీ నా ధన్యవాదములు అదే కాకుండా మన దేశంలో న్యాయ వ్యవస్థల మీద విశ్వాసం నేను తెలుపుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే చాలా స్ట్రాంగ్గా చాలా గట్టిగా త్వరలోనే బయటకు వచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంకొక స్థాయికి తీసుకెళ్తారనే కాన్ఫిడెన్స్ తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను పొలిటికల్ వెండేటా అండి అందులో ఏమనుందా ఎలక్షన్స్ ఎన్ని నెలలో జరిగిపోతున్నాయి ఆరు నెలలో జరిగిపోతున్నాయి చంద్రబాబు నాయుడు గారి ర్యాలీస్ బస్ టూర్స్ చాలా సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి ఎన్ని వేలాది మంది వస్తున్నారు మీరు కూడా చూస్తారు టీవీ మీద అదే కాకుండా లోకేష్ గారి యువగలం పాదయాత్రకి ఎంతోమంది యువత వస్తున్నారు ఇది చూసి తడపడి కరెంట్ గవర్నమెంట్ ఎలాగో ఒకలాగా బేస్లెస్గా ఎవిడెన్స్ లేకుండా
ఎనిమిది సంవత్సరాల దేవాంశ రిమాండ్ రిపోర్ట్ చదివినా ఇందులో ఎవిడెన్స్ ఎక్కడ ఉంది అని చెప్తాడు. ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది. బేస్లెస్గా ఎవిడెన్స్ లేకుండా వీళ్ళు అనవసరంగా ఇది చేశారు. మా అబ్బాయి 8 ఏళ్ల వయసు ఉంది. ఆ 8 ఏళ్ల వయసు అబ్బాయిని ఈ రిమాండ్ చూస్తే ఎవరికైనా అర్థం అవుద్ది. ఈ రిమాండ్లో ఏమీ లేదు, మా పెద్ద ఆయన్ని అనవసరంగా అరెస్ట్ చేశారని. ఆ 8 ఏళ్ల కుర్రోడి కనుక ఈ తారీఖులు ఇలా ఇలా నానా మీ తాతగారు ఇట్లా చేశాడంటే అతనికి కూడా అర్థం అయిపోద్ది, మా తాత ఇచ్చేశాడు దీంట్లో డబ్బులు మొత్తం అని చెప్పి అనేది. ఎంత ఆత్రపడ్డాడు మా తాత, అసలు ఏంటి ఏరో ఆడెవడో డిజైన్ టెక్ సంబంధించిన బ్రోకర్ ఆడెవడో రావటం ఏంటి 22వ తారీఖున, అది ఆడొచ్చిన 19 రోజులకి అసలు డిపార్ట్మెంట్లు పెడతాం ఏంటి, డిపార్ట్మెంట్ని పెట్టిన వెంటనే మా సొట్టం గంటా సుబ్బారావు తేటం ఏంటి, మళ్ళీ మా పార్టీలో లెక్కలు చూసేటువంటి తీసుకొచ్చి మళ్ళీ డిపార్ట్మెంట్లో పెడతాం ఏంటి, ఇట్లాంటివన్నీ చూస్తే మనకు అర్థమైపోద్ది. ఆ 8 ఏళ్ల పిల్లోడికి కూడా అమ్మని మా తాత ఎంత ముదిరైన మాట అని చెప్పనే వెంటనే ఆ పిల్లోడికి కూడా అర్థం ఉంది. 8 ఏళ్ల పిల్లోడికి కూడా ఏమండి తాత స్కిల్డ్ అని మనకు అర్థమైంది, వాళ్ళ మనవడికి కూడా అర్థమయ్యేది మా అమ్మాయి మా తాత ఎంత స్కిల్డా అని చెప్పని. అంటే ఈ సీక్వెన్స్ అంటే ఫ్లో ఆఫ్ డేట్స్ ఎంత ఆత్రంగా గబగబ ఎంత ఆత్రంగా ఈయన ఈ డబ్బులు ఎత్తేటాకి పథక రచన చేశాడనేది. ఆ ఫిబ్రవరి 6వ తారీఖున క్యాబినెట్ అప్రూవల్ ఇస్తాడు. క్యాబినెట్కి అందరికీ పాపం మంత్రులందరినీ కూర్చోబెట్టి ఐప్యాడ్లో ఒకటి పెట్టాడు. ఐప్యాడ్లు పెట్టి కొడతా ఉంటారు అందరూ ఊరికే మామూలు ఫోటోలకి వీడియోలకి చూసేవాళ్ళం మనం పాత రోజుల్లో టీవీ నోట్లో. ఏంటంటే వాళ్ళందరూ కూర్చోబెట్టి చెప్పింది ఏంటంటే సిమెన్స్ కంపెనీ అటువంటి పెద్ద కంపెనీ 3000 కోట్ల రూపాయలు నన్ను చూసి 3000 కోట్ల రూపాయలు ఇస్తుంది, మనం 330 కోట్ల రూపాయలు ఇస్తే చాలు అని చెప్పి వాళ్ళందరికీ చెప్పి ఆమోదింపు చేసి ఒక్కొక్క క్లస్టర్కి 546 కోట్ల రూపాయలు ఒక 6 క్లస్టర్లు పెట్టాలంటాడు. 546 కోట్ల రూపాయలతో ఒక క్లస్టర్ అవుతుంది, అది 90% సిమెన్స్ పెడుతుంది, 10% ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెడుతుంది, అలాంటి 6 క్లస్టర్లు పెట్టాలని చెప్పని మొత్తం 3281 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్ట్ ఇది. చంద్రబాబు నాయుడు గ్లామర్ చూసి చంద్రబాబు నాయుడు గడ్డం చూసి ఈ ప్రాజెక్ట్ సీమను పరిగెత్తుకుంటా వచ్చింది, డబ్బులు మనకు సంచుల్లో తెస్తుంది, ఇది మొత్తం మనం పెద్దగా బ్రహ్మాండంగా చేయొచ్చు అని చెప్పని ఆయన ఆ రోజు పెద్ద స్టోరీలు చెప్పాడు. ఆ స్టోరీలు చెప్పి ఏం చేశాడు, జూన్ 30వ తారీఖున జీవో ఇచ్చాడు. ఏమని రాష్ట్ర ప్రభుత్వంలోని స్కిల్ డిపార్ట్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషను అలాగే సిమెన్స్ ఇండియా సంబంధించినటువంటి ఒక సంస్థ అలాగే డిజైన్ టెక్ ఈ ముగ్గురు కలిసి ఈ 3300 కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పని ఒప్పందం చేసుకుంటారు. ఒప్పందం చేసుకుంటే దాంట్లో ఇన్నాకడ గౌరవ శాసనసభ్యులు మాట్లాడుతూ దాంట్లో తారీఖు లేదు ఇక ఏంటంటే కరెంటు పోయింది అని చెప్పని ఎవడైతే డబ్బులు ఎత్తేసిన తమ్మన్నాడో ఆడు వచ్చి శుభ్రంగా గుండుగిండి చేయించుకుని వచ్చి ఆడితో సాక్ష్యం చెప్పించారన్నాడు. అదొకటే కాదండి, తారీఖు ఒకటే కాదు 3000 కోట్ల రూపాయలు సీమెన్స్ పెడతామన్న డబ్బులు కూడా ఆ ఒప్పందంలో లేదు. ఏంటంటే దానికి కూడా కరెంటు పోయింది. ఆ 3000 కోట్లు ఎందుకు రాలేదురా అంటే దానికి కరెంటు పోయింది. కరెంటు పోతాం డేట్ పోతాం ఇవన్నీ కాదు, ఇదంతా కూడా వాళ్ళ ఎత్తుడిలో భాగమే. ఇవాళ కాకపోతే ఎప్పటికైనా తెలిసే కాబట్టి జీవో ఇచ్చిన రోజే గవర్నమెంట్ జీవో ఇచ్చిన రోజే ఒప్పందం అంటే గోతిగా నక్కలాగా కాసు కూర్చున్నారు. జీవో వాళ్ళు వచ్చాక జీవో ఇస్తారు, జీవో ఇచ్చిన రోజే ఒప్పందం చేసుకుంటారు. ఇవన్నీ కూడా 3000 కోట్లు జీవోలో ఉంటాయి, ఒప్పందంలో మాయమైపోయే పరిస్థితి వస్తుంది. ఒప్పందమేమో సిమెన్స్ కంపెనీ పేరు మీద ఒప్పందం అంటారు, జియోనేమో సిమెన్స్ కంపెనీ పేరు మీద ఇస్తారు, కానీ ఒప్పందం చేసుకునేప్పటికి మాత్రం సిమెన్స్ కంపెనీ ఉండదు. అక్కడ ఓ డొల్ల కంపెనీ, 2 డొల్ల కంపెనీలు కలిసి సుమన్ బాసు అనేవాడు అట్లాగే వికాస్ కన్వేలకర్ అనేవాడితో ఇద్దరితో ఒప్పందం చేసుకుంటారు. ఎంఓయూ అవటం ఆలస్యం, ఎక్కడి నుంచి మొత్తం ఈ కథ మొత్తం మొదలవుతుంది. సరాసరి సిమెన్స్ పేరు మీద మరో నిజంగా చంద్రబాబు నాయుడు గారు నిజాయితీ పరుడు అయితే వీళ్ళందరూ అతని మీద చూపిస్తున్నటువంటి ఇక్కడంతా ఈ రచ్చ చేస్తున్నటువంటి వాళ్ళందరూ చెప్పే వాదన ప్రకారం అతను నిక్కచ్చి మనిషి అయితే ప్రభుత్వం పంపించేటువంటి డబ్బులు 330 కోట్ల రూపాయలు లేదా 371 కోట్ల రూపాయలు జిఎస్టీతో కలిపి ఎవరికి పంపాలి? సిమెన్స్ కంపెనీకి కదా పంపాల్సింది. సిమెన్స్ కంపెనీకి పంపకుండా డిజైన్ టెక్ అనేటువంటి ఒక డొల్ల కంపెనీకి 371 కోట్లు ఎందుకు పంపించారు, ఎలా పంపించారు? ఫైల్ అప్రూవల్ చేసింది ఎవరు? గంటా సుబ్బారావు ఫైల్ రాస్తాడు. ఏమని సిమెన్స్ కంపెనీ అనేది ఇంకా డబ్బులు పంపలేదు,
371 కోట్లు జీఎస్టీ తో కలిపి డిజైన్ టెక్ కి పేమెంట్ చేయండి అని చెప్పని సుబ్బారావు ఫైల్ ఇనిషియేట్ చేస్తాడు. ఆ ఫైల్ తీసుకుని సుబ్బారావు సంకల పెట్టుకుని సెక్రటరీట్ వెళ్లి అక్కడే ఆయన ఎక్సెప్షనల్ సెక్రటరీగా స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ తరపున అతనే అక్కడ అప్రూవల్ ఇస్తాడు. మళ్ళీ అదే ఫైల్ తీసుకుని చంద్రబాబు పేషీకి వెళ్ళి అక్కడ స్పెషల్ సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్ హోదాలో చంద్రబాబుతో అక్కడ ఒక సంతకం పెట్టిస్తాడు. ఏమని సీమెన్స్ కాకుండా 371 కోట్ల రూపాయల్ని డిజైన్ టెక్ అనే కంపెనీకి అర్జెంటుగా పంపించండి అని చెప్పి అప్రూవల్ ఇస్తాడు. అదే మళ్ళీ గంటా సుబ్బారావు ఆ ఫైల్ తీసుకుని సరాసరి ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ దగ్గరకు వచ్చి ముఖ్యమంత్రి దగ్గర సమావేశమైంది, సమావేశం మినిట్స్ ఇగో, దాని ప్రకారం 371 కోట్లు అర్జెంటుగా శరవేగంగా డిజైన్ టెక్ కంపెనీకి పంపించేయమని చెప్పి మాట్లాడతాడు. ఎవడో కూడా ఈ డిజైన్ టెక్ ఎవడెవడు సీమన్స్తో కదా ఒప్పందం అయింది మనకి